Hi guys, this is Vishnu Kailash and welcome to my channel. సో గైస్ నేనైతే ఇప్పుడు ఈ ఐదు గవర్నమెంట్ ఎగ్జామ్స్ గురించి అయితే చెప్పబోతున్నా. సో గైస్ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ టాపిక్ ఏంటంటే మన ఇండియాలో గవర్నమెంట్ జాబ్స్ అనేది 10% ఇంక్రీజ్ అయితే చేశారు 10-12%. సో గైస్ ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో నేను ఒక 5 ఎగ్జామ్స్ని తీసుకున్నాను. ఇవి ఎందుకంటే ఈజీ టు క్రాక్, ఇవి చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో శాలరీ కూడా 50,000 నుంచి 20,000 మధ్యలో అయితే ఉంటుంది. సో ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో అందుకనే ఈ వీడియో చేయడానికి కారణం. సో ఈ 5 ఎగ్జామ్స్ యొక్క లింక్స్ కూడా మీకు కింద ఇస్తాను. సో ఈ లింక్స్ ద్వారా మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఇలాంటివన్నీ చెప్తాను. సో గైస్ లెట్స్ గెట్ ఇంటు వీడియో. సో గైస్ ఫస్ట్ ఎగ్జామ్ ఏంటంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి. సో ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది ఇండియన్ రైల్వేస్ కండక్ట్ చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్. సో సెంట్రల్ గవర్నమెంట్ అంటే మీకు తెలిసిందే కదా, బెనిఫిట్స్ చాలా ఉంటాయి. డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, మళ్ళీ చాలా అలవెన్స్ అయితే ఉంటాయి. సో గైస్ ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి గురించి మనం మాట్లాడుకుంటే దీని శాలరీ అనేది 18,000 నుంచి 30,000 మధ్యలో ఉంటుంది. సో దీంట్లో పోస్ట్ బట్టి శాలరీస్ అనేవి మారుతూ ఉంటాయి. సో దీంట్లో నేను ఒక 3 పోస్ట్ ఎగ్జాంపుల్కి అయితే చెప్తాను. క్యాబిన్ మ్యాన్, వెల్డర్ అండ్ గేట్ కీపర్ ఎక్సెట్రా, ఇంకా చాలా పోస్ట్స్ అయితే ఉంటాయి. సో గైస్ దీంట్లో మనకి సిలబస్ కనుక చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, 90 మినిట్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇందులో నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. సో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ మీద 2 టెస్ట్స్ అయితే ఉంటాయి. సో వీటిని 2 ఫేజెస్గా అనుకోవచ్చు మనం. సో గైస్ దీంట్లో ఇంకొక ఫీచర్ ఏంటంటే ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో మనం ప్రమోట్ అయినప్పుడు మనకిచ్చే గేట్ కీపర్ కానీ క్యాబిన్ మ్యాన్ జాబ్ తర్వాత మనల్ని గ్రూప్ సికి ప్రమోట్ చేస్తారు 3 ఇయర్స్ తర్వాత. సో 3 ఇయర్స్ తర్వాత మన శాలరీ అనేది 42,000కి పెరగచ్చు. సో గైస్ ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది మనకు వేకెన్సీస్ కనుక చూసుకుంటే 103,729 వేకెన్సీలు అయితే ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 23rd February 2022. సో గైస్ నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటంటే ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో దీని షార్ట్ ఫామ్లో ఎస్ఎస్సి ఎంటీఎస్ అంటారు. సో గైస్ ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది మన ఇండియాలో 3వ స్థానంలో ఉంది. అంటే దీంట్లో అంటే పోటీ పడతారు. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మనకు వచ్చే బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో వీటి శాలరీ కానీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కానీ. సో గైస్ నేను చెప్పేది ఏంటంటే ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ని ఎంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దీనికి ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా ఉంటుంది, ఎస్ఎస్సి ఎగ్జామ్ అని, దాన్ని పాస్ అవ్వాలి ఫస్ట్. సో దీని శాలరీ మాత్రం 45,000 నుంచి 50,000 మధ్యలో ఉంటుంది. సో దీని శాలరీ ఎవ్రీ 1.5 ఇయర్కి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈఎస్సి మల్టీ టాస్కింగ్లో మనం చూసుకుంటే 2 స్టేజెస్ అయితే ఉంటాయి. సో ఒకటి కంప్యూటర్ టెస్ట్, ఇంకోటి రిటన్ టెస్ట్. సో కంప్యూటర్ టెస్ట్ అంటే మీకు తెలిసిందే, రిటన్ టెస్ట్ అంటే రాత పరీక్ష. సో గైస్ కంప్యూటర్ టెస్ట్ అనేది 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో సేమ్ సిలబస్, ఇందాక చెప్పిన సిలబసే, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ. సో గైస్ దీంట్లో మనకి కంప్యూటర్ టెస్ట్కి అయితే 90 మినిట్స్ అయితే ఉంటుంది మరియు రిటర్న్ టెస్ట్లో 30 మినిట్స్ అయితే ఉంటుంది. సో ఈ రిటర్న్ టెస్ట్లో ఎస్ఏ రాయాలి 50 మార్క్స్కి. సో ఆ ఎస్ఏలోనే మన దమ్మేంటో చూసేస్తారు. ఎందుకంటే ఎస్ఏ మనం 1,000 వర్డ్స్లో రాయాలి ఎస్ఏ. సో ఆ 1,000 వర్డ్స్ని వాళ్ళు క్లీన్గా ఐడెంటిఫై చేస్తారు. మన ఐడియాలజీ ఎలా ఉంది, ఒక టాపిక్ అనేది ఇస్తారు. సో మన ఐడియాలజీ మీద ఆ ఎస్ఏ ఎలా ఉంది, సో ఆ ఎస్ఏ వీళ్ళు అనుకున్నట్టుందా, అంటే మనం జాబ్కి ఫిట్టా అన్ఫిట్టా అనేది దాంట్లోనే చూస్తారు. మరియు సెకండ్ ఫేజ్లో ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి. సో వీటిలో చాలా పోస్టులు అయితే ఉన్నాయి, మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. సో గైస్ నెక్స్ట్ ఏంటంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో ఇది కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామే. సో ఇది కొద్ది కష్టం క్రాక్ చేయడానికి, కానీ బెనిఫిట్స్ మాత్రం నేను ఇప్పుడు చెప్పిన 5 ఎగ్జామ్స్లో టాప్ ఎగ్జామ్ ఇదే. సో దీంట్లో దీన్ని కనుక మనం క్రాక్ చేసినట్లయితే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. సో గైస్ ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనేది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ కంట్రోలర్, ఇలాంటి పోస్టులు అన్నీ ఇందులో ఉంటాయి. సో గైస్ డిపార్ట్మెంటల్ హెడ్స్, ఇలాంటివన్నీ క్లర్క్స్,
సబ్ డివిజనల్ క్లర్క్స్ ఇలాంటివన్నీ ఈ పోస్టులు అయితే ఉంటాయి. సో గైస్, ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అనేది 3 స్టేజెస్లో జరుగుతుంది. ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఒకటి రిటన్ టెస్ట్, ఇంకోటి స్కిల్ టెస్ట్. సో ఈ స్కిల్ టెస్ట్లో మనల్ని పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు. సో ఈ పర్సనల్ ఇంటర్వ్యూలో మనం కనుక నర్వస్ ఫీల్ అయినా మొత్తం అన్నిటికీ మార్క్స్ అయితే ఉంటాయి. సో గైస్, నెక్స్ట్ ది రిటన్ టెస్ట్. ఈ రిటన్ టెస్ట్ మాత్రం 1 అవర్ జరుగుతుంది. సో 1 అవర్లో 200 మార్క్స్కి అయితే క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో నెక్స్ట్ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో జనరల్ క్వశ్చన్స్ అబౌట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అడుగుతారు. సో దీంట్లో పోస్ట్స్ మాత్రం చాలా హైగా ఉంటాయి. సో మరియు దీంట్లో మనకి 5 ఇయర్స్ తర్వాత హయ్యర్ లెవెల్ ప్రమోషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎగ్జామ్ కొద్ది కష్టమే క్రాక్ చేయడం, కాకపోతే బెనిఫిట్స్ చాలా హైగా ఉంటాయి. సో యూపీఎస్సీతో ఇలాంటి ఎగ్జామ్స్తో పోల్చుకుంటే కొద్దిగా ఈజీ టు క్రాక్, అందుకే ఇందులో ఇచ్చాను ఈ లిస్ట్లో. సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో మనకి బేసిక్ శాలరీ 36,500 ఉంటుంది, మరియు హై శాలరీ కనుక చూస్తుంటే 1,60,000 దాకా ఉంది. సో ఎందుకంటే ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో మంచి పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్ని మాత్రం అసలు వదులుకోకండి. ఈ ఎగ్జామ్ యొక్క పీడిఎఫ్ లింక్ మీకు అందిస్తాను. సో దాంట్లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో గైస్, నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటంటే ఐబిపిఎస్ క్లర్క్. ఐబిపిఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. సో ఐబిపిఎస్ ఫుల్ ఫామ్ చాలామందికి తెలియదు. ఇదేంటంటే బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించింది. కొంతమంది అకౌంట్స్లో స్ట్రాంగ్గా ఉంటారు, మరియు బ్యాంక్లో పనిచేయాలనే ఒక ఆస్తి ఉంటారు. సో వాళ్ళకైతే ఈ క్లర్క్ అయితే బాగానే ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో ప్రమోషన్స్ అయితే ఉంటాయి, మన వర్క్ బట్టి మనకు ప్రమోషన్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఈ ఐబిపిఎస్ క్లర్క్ అనేది top 5 ఎగ్జామ్స్లో ఈజియెస్ట్ ఎగ్జామ్స్లో ఇది ఒకటి గవర్నమెంట్ ఎగ్జామ్. సో గైస్, ఈ ఐబిపిఎస్ ఎగ్జామ్లో సిలబస్ కనుక చూసుకుంటే దీంట్లో మనకి జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ జనరల్ అవేర్నెస్, సో సేమ్ సిలబస్ అయితే ఉంటాయి. మరియు దీంట్లో మెయిన్గా లాంగ్వేజ్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. సో దీన్ని 3 స్టేజెస్గా ఉంచుతారు, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ లాంగ్వేజ్ ఎఫిషియన్సీ టెస్ట్. సో గైస్, దీంట్లో కనుక మనం చూసుకుంటే 2 అవర్స్ 40 మినిట్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మొత్తం 190 క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్క్స్కి. సో ఈ ఐబిపిఎస్ క్లర్క్ ఎగ్జామ్లో యావరేజ్ సిటీసీ కనుక చూసుకుంటే మనకి శాలరీ 27,899 నుంచి 36,999 వరకు అయితే ఉంటుంది. సో ఈ ఐబిపిఎస్ క్లర్క్ అనేది కూడా చాలా మంచి ఎగ్జామ్. ఎందుకంటే బ్యాంక్ జాబ్ అంటే సేఫ్టీ కాబట్టి దీన్ని మనం ఎంచుకోవచ్చు. సో గైస్, నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ. ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీస్. సో ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ 4 స్టేజెస్లో అయితే ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ అవేర్నెస్, సేమ్ యాజ్ బిఫోర్ సిలబస్. అండ్ స్టేజ్ 2లో వచ్చేసి 90 మినిట్స్ 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇదైతే రిటర్న్ టెస్ట్ అని చెప్పొచ్చు. సో గైస్, Stage 3 and Stage 4 ఏంటంటే ప్రాక్టికల్. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటాయి Stage 3 and Stage 4. సో ఇప్పటిదాకా మనం చూసిన ఎగ్జామ్స్లో ఈ ఎగ్జామ్కి వచ్చేసరికి 4 స్టేజెస్ అయితే ఉంటాయి. సో శాలరీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీస్ కాబట్టి దీంట్లో పోస్ట్స్ కూడా చాలా హై లెవెల్లోనే ఉంటాయి. సో గైస్, బేసిక్ శాలరీ వచ్చేసి 19,900 అండ్ శాలరీ హయ్యెస్ట్ శాలరీ వచ్చేసి ఇందులో 33,000 to 40,000 అయితే ఇస్తారు. సో గైస్, దీంట్లో మళ్ళీ యాడ్ అపాన్స్ కూడా ఉంటాయి. యాడ్ అపాన్స్ అంటే రెంట్ అలవెన్స్ అండ్ డిఎన్ఎస్ అలవెన్స్. నేను ఇప్పటిదాకా చెప్పిన అన్ని ఎగ్జామ్స్లో యాడ్ అపాన్స్ అయితే ఉంటాయి. యాడ్ అపాన్స్ అంటే మనకి డిఎన్ఎస్ అలవెన్స్ అంటే మీకు ఏమైనా అవసరమైతే మనీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్గా ప్రొవైడ్ చేస్తారు. సో అది ఒక లిమిట్ వరకే. మరియు రెంట్ అలవెన్స్ అంటే మన రెంట్కి కావాల్సిన మనీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవన్నీ శాలరీతో పాటిస్తారు. సో గైస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కాబట్టి మీరు అస్సలు మిస్ చేసుకోకండి. సో ఈ 5 ఎగ్జామ్స్ని అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఈ 5 ఎగ్జామ్స్ చాలా వరకు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తున్నారు. సో గైస్, స్టే ట్యూన్, బాయ్ బాయ్.